ఇటీవలే దేశ అత్యున్నత పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈసారి అనేక మంది సామాన్యులు పద్మ అవార్డులు అందుకున్నారు. అందులో ఒకరు తులసి గౌడ. తులసి గౌడ అని పిలువబడే సాంప్రదాయక దుస్తుల్లో కనీసం చెప్పులు కూడా లేకుండా వచ్చిన ఆ అడవితల్ని చూసి రాష్ట్రపతి దర్బార్ హాల్ మెరిసిపోయింది. అవార్డు అందుకున్న తులసి గౌడ ఎవరంటే అనే విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్ బాట పట్టారు. కర్ణాటక రాష్ట్రంలోని అకోలా తాలూకాలోని హొనోలి గ్రామానికి చెందిన తులసి గౌడ గత 6 దశాబ్దాలుగా పర్యావరణానికి సేవ చేస్తుంది. 6 దశాబ్దాల కాలంలో 40,000 మొక్కలు నాటి పర్యావరణానికి ఎనలేని సేవ చేసింది. తన చిన్నతనంలో తండ్రి మరణించడంతో తల్లితో కూలి పనులు చేస్తూ జీవనం సాగించిన తులసి గౌడకు 12 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. కొన్నాళ్లకే భర్త మరణించడంతో జీవితంలో కమ్ముకున్న చీకటిని తొలగించడానికి అడవిలోని చెట్లతో మమేకమైంది. అప్పటి నుంచి పచ్చని ప్రకృతిలో స్నేహం చేసింది. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం చేస్తూ వచ్చింది. ఆమె ఔదార్యాన్ని గమనించిన అటవీ శాఖ తాత్కాలిక ఉద్యోగిగా నియమించారు. అనంతరం ఆమెను శాశ్వత ఉద్యోగిగా నియమించారు. 14 ఏళ్ల పాటు సేవలు అందించిన తులసి గౌడ విధుల నుంచి రిటైర్ అయ్యారు. ఇప్పటికీ అడవిలో అడవి మొక్కల మధ్య జీవనం కొనసాగిస్తున్నారు తులసి గౌడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లడ్. యూబ్లడ్ యాప్ లో సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.